వీరన్నగారి జిల్లాలో అంటే త్యాగాల యోధులు పుట్టిన జిల్లాలో ఈ సభ జరపడాన్ని ఇవాళ లలిత గారి సారథ్యంలో వారి బృందం మన అక్క కూడా ఒక అడ్వకేట్గా ఒక చాలా అంటే ఒక మహిళా నాయకురాలుగా ఆమె ఉన్నటువంటి సందేశం అంటే ఇవాళ పురుషులతోనే పోటీ పడుతున్నాడు సోదరుడు చెప్పాడు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఖమ్మం జిల్లా ఈ నల్గొండ ఉద్యమ కిల్లాలో ఇవాళ అగ్రకులాలతో కూడా అయితే నేను గర్వపడేది ఏంటంటే వీరన్న గారు ఇక్కడ ఒక బీజం వేసిపోయాడు. అదే రకంగా ఇవాళ స్టిల్ ఒక దళితుడు వేముల వీరేష్ కావచ్చు, చెరుకు సుధాకర్ ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం తన బిడ్డ పెళ్లి రోజు కూడా లేకుండా ఎక్కువ కాలం జైలు జీవితం గడిపినటువంటి డాక్టర్ గారు చెరుకు సుధాకర్ గారు ఇవాళ ఎక్కడున్నాడు. ఇవాళ వేరు వేముల వీరేశం స్టిల్ ఎమ్మెల్యే ఒక దళితుడు కాబట్టి మనం ఒక సందర్భం వస్తే ఆయనకి కనీసం అపాయింట్మెంట్ లేడు. ఒక ఏసీపీ స్థాయి అధికారి వేముల వీరేశ్ని మంత్రిని కలవకుండా అడ్డుకున్న పరిస్థితి. అంటే ఇవాళ యువకులకే ఇలా మగవాళ్ళకే ఇంత రకమైన వివక్ష. ఇంకొకటి చూస్తే ఇవాళ ముర్ము గారు గిరిజనురాలే కానీ పార్లమెంట్ భవనం ప్రారంభానికి వాళ్ళకి ఆహ్వానం ఉండదు. అంటే ఇవాళ ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని రకాల రాజ్యాంగ సూత్రాలున్నా అవి కొంతమందికి మాత్రమే పరిమితం అవుతాయి. ఇవాళ ముర్ము దేశ ప్రధాని, ఇవాళ దేశ రాష్ట్రపతి ముర్ము గారికి వాళ్ళ ప్రారంభమైనటువంటి ఆహ్వానం ఉండదు. ఒక దళిత ఎమ్మెల్యే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే వేముల వీరేష్ గారికి మంత్రి వస్తే అపాయింట్మెంట్ ఉండదు. చెరుకు సుధాకర్ గారు ఈ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన చెరుకు సుధాకర్ గారికి ఇవాళ కనీసం ఒక రాజకీయ పార్టీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదు. ఇట్లాంటి అనేకం ఉన్నాయి కాబట్టి ఇవాళ మహిళా రాజకీయ రిజర్వేషన్తో మాట్లాడటం సాహసం. లలిత గారు ఈ కార్యక్రమం తీసుకోవటం వారికి, లక్ష్మీ గారు మిగతా పెద్దలు కూడా మిగతా అనక కూడా తెలుసు మాకు చాలా ఉద్యమకారిణి కాబట్టి ఇవాళ ఆశాభాష వ్యక్తులు ఈ కార్యక్రమాన్ని తీసుకోలే. ఇవాళ మహిళా రాజకీయ రిజర్వేషన్లు కావాలి, 33% కోటా కావాలని మాట్లాడుతున్న వాళ్ళు చాలా సంపూర్ణులు, చాలా న్యాయంగా ఈ హక్కుల కోసం సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఒక యుద్ధ వీర వనితలు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం ఇది చాలా జయప్రదంగా శుభప్రదంగా ఇవాళ ఖమ్మం ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో చాలా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూస్తే నల్గొండ జిల్లానే ఇవాళ ఉద్యమానికి బెల్లిలలిత కావచ్చు, ఇవాళ మారోజు వీరన్న కావచ్చు, ఇంకా అట్లాంటి ఎంతో మంది యోధులు ఈ తెలంగాణ రాష్ట్ర కోసం సాయుధ పోరాటం కోసం కూడా పనిచేసినట్టు వాళ్ళు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చాలా ఎక్కువ మంది అంటే ఒక్కొక్కరు ఒక 1000 మందిని ప్రభావితం చేసేటటువంటి వ్యక్తుల మధ్యలో ఇవాళ ఇక్కడ కార్యక్రమాన్ని తీసుకోవటాన్ని చాలా గర్వపడుతూ మహిళలు ఇంకా మనం సీనన్న చెప్పాడు అంటే మహిళలు కూడా ఇవాళ మనం పోటీ పట్టడానికి అనేక మందిని ఉన్నారు కానీ వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లా గ్రామ స్థాయి వరకు మహిళా రాజకీయ రిజర్వేషన్లు ఎజెండాని బీసీ మహిళా రాజకీయ వేదికని మనం గ్రామ స్థాయిలో తీసుకెళ్ళి ఇవాళ మేడం గారు గాయత్రి మేడం గారు కూడా ఇనిషియేట్ తీసుకొని ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో బెల్లిలలిత పాట మాటతోని ఆయన ఆమె ఆ రోజు దేశాన్ని రాష్ట్రాన్ని కుదిపి పాలకులు చంపేదాకా ఆమె వాళ్ళ అడవి నుంచి గ్రామం వరకు ఆమె చైతన్యం చేసింది ఆమె పాట మాట. ఆ రకంగా మనం కనీసం చైతన్యవంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే మనం ప్రజల్లోకి వెళ్ళి మహిళా వాట సాధించే వరకు మనం కాంతిరామ్ గారు ఇచ్చారు సూక్తి మనకు ఆల్రెడీ మొత్తం సిద్ధం ఉంది, సిద్ధాంతం ఉంది, ఆచరణ ఉంది, అనుభవం ఉంది, సామాజిక వర్గం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ప్రజలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు, మహిళలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికే బహుజన మహిళల్లో చైతన్యం వచ్చింది, మీరు ధైర్యం ఇవ్వండి తప్పకుండా కదలటానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా మహిళలకి ఇవాళ 50% ఉన్నారు మహిళలు అంటున్నాం.